సార్ మెను హెచ్ఎం సార్ ఇద్దరు రెండు కళ్ళు ఏ ఫెసిలిటీ అయినా సార్ ఏ ఫెసిలిటీ అయినా సరే టెన్త్ క్లాస్లో గ్రాఫ్ బుక్ కావాలని మేమే తెస్తుంది సార్ తీసుకొని తీసుకొస్తాం గ్రాఫ్ బుక్ సార్ రేపటి దాకా మేము క్లాస్ ఆపుకుంటున్నాం పెన్సిల్ కావాలన్నా రేపటి దాకా మేము క్లాస్ ఆపుకుంటున్నాం స్కేల్ పెన్సిల్ రబ్బరు ఎరేజర్ గ్రాఫ్ బుక్ ఇవాళ చెప్తే సాయంత్రం వరకు వస్తుంది సాయంత్రం స్పెషల్ క్లాస్లో క్లాస్ అయిపోతుండే సో మళ్ళీ ఫెసిలిటీస్ పరంగా స్కూల్ టాప్స్ పాడైనా వాటర్ అయినా ఇంకేదైనా ఇంకేదైనా టూర్ పోయినప్పుడు బస్ అరేంజ్మెంట్స్ అయినా ప్రతిదీ కూడా దగ్గర ఉండి చూసుకున్నాడు మన చైర్మన్ గారు అప్పట్లో మేము చైర్మన్ అనే అంటాం ఇక చైర్మన్ అనే ఆ ఫిక్స్ పేరు కంటే కూడా చైర్మన్ అనే ఎక్కువ గుర్తు మాకు మళ్ళీ సుమతి మేడం బయాలజీ మేడం తను వచ్చేది ఉండే మేము స్పెషల్గా మేము సన్మానం చేద్దాం అనుకున్నాం రిటైర్మెంట్ది కానీ తను రాలేదు రిటైర్మెంట్ ఫంక్షన్ నేను వెళ్ళిన మేడం కూడా వచ్చారు శ్రీదేవ్ మేడం మహేశ్వరం స్కూల్లో రిటైర్మెంట్ అంటే 3 మంత్స్ అయింది అంతే 29th అక్టోబర్ వీళ్ళు రాలేదు మ్యారేజ్ ఉండే సార్ అక్బర్ చెప్పారు సో సుమతి మేడం చాలా మాకు చాలా కోఆపరేటివ్గా ఉండేవారు ఇక మాకు స్టాఫ్ అన్నట్టు హెచ్ఎం బెదిరియడం హెచ్ఎం ఇట్లా చేయడం అట్లా కాదు కదా మేము టైం టు టైం క్లాసులు చెప్పాలి రిజల్ట్ తేవాలి అంతే మీకు గుర్తు మీకు చెప్పింది నాకు కూడా ఇంకా బాగా గుర్తు మీ బ్యాచ్కు మేము 8 గంటలకే స్కూల్కి వస్తాం సార్ అవునా కదా 6-7 వరకు ఇంటికాడ పని లేదా అని కూడా అనుకున్నారు అనుకున్నారు మీ ఊరళ్ళతో మమ్మల్ని తిప్పించారు ఆయన ఎందుకు సార్ వీళ్ళకి ఇంతకాడ పని లేదా ఇట్లా కలుగుతుంది మన ఊరు మన పిల్లలతో మేము 8 గంటల వరకు వచ్చి అక్కడ డస్టర్ ఉండాలి చాక్పస్ ఉండాలి తుడిచిపెట్టాలి వీళ్ళు తాళాలు తీయకపోతున్నారు రాగానే ఫస్ట్ తిడుతుడు వీళ్ళని వరండాలో కూర్చొని తిడుతుడు తిట్లు పడుతుండే ఫస్ట్ ఎవ్రీడే అదే చెప్పాలి వచ్చేసరికి తుడిచిపెట్టాలి చాక్పీస్ డస్టరు తలలు తీసి పెట్టాలంటే ఆ పనే చేయకపోతుంది అన్ని చేతురు మళ్ళీ ప్రతిరోజు తిట్లు తిన్నాక క్లాస్ అవుతుండే గంట సేపు బ్రహ్మాండంగా చదువుతురు మళ్ళీ కదా కానీ మళ్ళీ తిట్లు తిండి ఖచ్చితంగా తిట్లు తినేవాళ్ళు మళ్ళీ రిజల్ట్ ప్రేయర్లో రిజల్ట్ ఇస్తుంది ఈవినింగ్ ప్రేయర్లో రిజల్ట్ ఇస్తుంది గుర్తుంటుందా గుర్తొస్తుందా పర్ఫెక్ట్గా ఇంత పర్ఫెక్ట్గా మేము ఎక్కడ కూడా టీచ్ చేయలేము ఎందుకంటే స్ట్రెంగ్త్ తక్కువ ఇంకోటి మాకు రాణి కోనికి దగ్గర ఈజీ యాక్సెస్ స్ట్రెంగ్త్ తక్కువ కాబట్టి మేము అనుకున్నట్టు రిజల్ట్ తీసుకొచ్చాం కానీ ఇదే స్టాఫ్ ఫుల్గా ఉండి ఇంకా ఇంకా ఉంటే మాత్రం మేము ముందు నుంచి ఉంటాం ఇంకా మేము స్టాఫ్ అంతా కూడా ముందు నుంచి బేస్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి ఉంటే మాత్రం మిమ్మల్ని స్టేట్ ర్యాంకర్స్కి తీసుకోవద్దు కానీ అవకాశం మాకు రాలేదు మేము లాస్ట్ వచ్చాం లాస్ట్ అయితే 6-7 అట్లా వచ్చినాం తర్వాత వచ్చినాం సో ఆ అవకాశం మాకు రాలే అయినా మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం మీకు వీళ్ళు 9th క్లాస్లోనే మేడం ఒక 4 పేజీల మ్యాథ్స్ కూడా 4 పేజెస్ మ్యాథ్స్ కూడా ఒక్కసారి చెప్తే చేసేది గుర్తుందా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ డబుల్ ది ఫోర్త్ ఆర్డర్ గుర్తుందా ఎక్స్ పవర్ ఫోర్ ఆరు స్టెప్లు వస్తాయి దాన్ని మళ్ళీ క్వాడ్రాటిక్ తీసుకొచ్చి మళ్ళీ దాన్ని ఈక్వేషన్ సాల్వ్ అదే సర్పంచ్ వార్డ్ మెంబర్ రాపరాదరా గుర్తుందా అంటే మేము చాలా హ్యాపీ ఫీల్ అంటే మా టీచింగ్ ఎఫెక్టివ్ ఉందని అక్కడ మాకు తెలిసిపోయింది మా ముఖం అర్థంలో చూసుకుంటే బాగుందా లేదని ఎట్లా తెలుస్తుందో మేము టీచింగ్ నవ్వుదామా అది వాస్తవం మేము టీచింగ్ చేసింది కరెక్టా కాదని మాకు అప్పుడే తెలిసిపోతుండే మేము లెక్క చెప్పినాక నెక్స్ట్ లెక్క వాళ్ళు చేసేద్దరు ఈవినింగ్ టెస్ట్లో కొత్త లెక్క అంతకుముందు ఇవన్నీ ఇస్తే ఇచ్చినా కూడా ఖచ్చితంగా చేద్దరు అది ట్విస్ట్ చేసి ఇచ్చినా కూడా తిప్పి ఇచ్చినా కూడా చేద్దరు అంటే ఖచ్చితంగా మా టీచింగ్ ఎఫెక్ట్ ఉన్నట్టు మేము సాటిస్ఫై అయ్యాం ఎప్పుడు 10th రిజల్ట్ మార్చి మేల రిజల్ట్ వచ్చేదాకా